హాయ్ ఫోక్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ బైక్ గురించి. సో ఎలక్ట్రికల్ బైక్ అంటే తెలుసు కదా, మామూలుగా మనం ఈ మధ్యనే స్టార్ట్ అయినవి అవి, ఇంతకుముందు ఒకప్పుడు లేకుంటుండే ఎలక్ట్రికల్ బైక్లు. సో ఎలక్ట్రికల్ బైక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఈ సైకిల్ వచ్చి చాలా వెయిట్లెస్గా ఉంటుంది, దీన్ని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళవచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ అన్నాడు. సో ఇన్ని బెనిఫిట్లు ఉండడం వల్ల ఈ సైకిల్ని చాలామంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సైకిల్ అనేది ఎక్కువ మనం రోడ్లపైన చూస్తున్నాం. అంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ సైకిల్ అసలు ఉండేవి, కానీ మనం యూజ్ చేయడం చాలా తక్కువ అన్నట్లు. అయితే ఈ సైకిల్ గురించి మాట్లాడుకుంటే, సైకిల్ 250 వాట్ మోటార్తో తయారవుతుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ వీల్కి వస్తుంది, కొన్ని తక్కువలో తక్కువ ఫ్రంట్ వీల్లో పెడుతుంటారు చాలా కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే, ఇది 24 వాట్స్ ఉంటుంది, 36 వాట్స్ ఉంటుంది, ఇంకా 48 వాట్స్ కూడా ఉంటుంది. సో అంటే మనం తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 24 వాట్స్ వచ్చేసరికి 1 అవర్ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే 36 వాట్స్ తీసుకుంటే 20 నుంచి 25 కిలోమీటర్స్ వస్తుంది. అదే 48 వాట్స్ చూసుకుంటే 1 అవర్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ 50 మినిట్స్ వరకు మైలేజ్ ఇస్తుంది అన్నమాట. మన బ్యాటరీ బ్యాకప్ను బట్టి దీని మైలేజ్ ఉంటుంది. ఇది చాలా కంపెనీలు ఈ మధ్యలో చాలా మైలేజ్ స్టార్లు తయారు చేస్తున్నాయి. ఇంతకుముందు చాలా తక్కువ ఇచ్చేది, 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మైలేజ్ స్టార్లు ఇప్పుడు వచ్చేసి 40 నుంచి 50 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తున్నాయి. చాలా బ్యాటరీస్ వచ్చేసి లిథియం అయాన్తో తయారు చేస్తున్నారు. సో అంటే చిన్న చిన్న సెల్స్ ఎక్కువ బ్యాటరీ లోపల ఉండడం వల్ల ఇవి పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకొని మనకు మోటార్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది మోటార్కి. అయితే ఇందులో నెక్స్ట్ వచ్చేసి మన స్పీడ్ను బట్టి కూడా మైలేజ్ ఇస్తుంది అన్నట్లు. మనం ఎక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఇది చాలా తక్కువ మైలేజ్ ఇస్తుంది, అదే మనం చాలా తక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మనం 35-40 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళినామంటే గంట వచ్చేది అది 25 మినిట్స్-30 మినిట్స్ లోపలనే పడిపోతుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి గేర్ ఎలక్ట్రికల్ సైకిల్ ఉన్నాయి, గేర్ లేని ఎలక్ట్రికల్ సైకిల్ ఉన్నాయి, 2 వేస్ ఉన్నాయి అన్నట్లు. మనకి ఇష్టం ఉన్నది చూజ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నంత వరకు దీన్ని తీసుకెళ్ళి అంటే మోటార్తో రన్ చేసి తర్వాత దీన్ని ఆటోమేటిక్ కూడా ఆఫ్ చేయొచ్చు, రన్నింగ్లోనే ఆఫ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు మనకు కస్తిగా అనిపించినప్పుడు మోటార్ ఆన్ చేసి యాక్సిలరేటర్ ఇస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మనం డౌన్లో వెళ్తున్నప్పుడు కాస్త మనం మోటార్ ఆఫ్ చేసి దాన్ని ప్యాడిల్ తొక్కుంటూ వెళ్తుంటే మనకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా సైకిల్ కూడా మైలేజ్ ఎక్కువస్తుంది అన్నట్టు. సో ప్రైస్ విషయానికి వస్తే ఇవి స్టార్టింగ్ ప్రైస్ తక్కువలో తక్కువలో 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 20,000 నుంచి 23-25 అట్లా పైకి 50,000 ఉన్నాయి, 1 లాక్ ఉన్నాయి, 2 లాక్ 3 లాక్ వరకు కూడా ఈ సైకిల్స్ ఉన్నాయి. అంటే బ్రాండ్ని బట్టి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి సైకిల్ని. మనం కూడా మన బడ్జెట్ని బట్టి చూసుకుంటే ఆ సైకిల్ చూస్ చేసుకుంటే బెటర్ అన్నట్లు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. Thank you. They go with the go up. Catch my vibe. Let me go off.